ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోవిందనామ స్మరణతో పులకిస్తున్న సప్తగిరిలో తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, సులభతరంగా దర్శనానికి టీటీడీ అధికారుల చర్యలు. మహాపూర్ణాహుతితో ఘనంగా శ్రీ సుదర్శన హోమం పరిసమాప్తం. తిరుపతి వరదరాజస్వామి ఆలయంలో భక్తుల పరవశం. ఉత్సవాలు, ఊరేగింపులకు కేంద్ర బిందువు, అనంతమైన దైవత్వానికి ప్రతీక ఆలయ ధ్వజస్తంభం. ప్రత్యేక కథనం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతపు రోజులు వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలగిరిలు భక్త శోభితంగా కనువిందు చేస్తున్నాయి. శ్రీవారి దర్శనానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి. ఎటు చూసినా గోవిందనామ స్మరణతో సప్తగిరిలు మార్మోగుతున్నాయి. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల రద్దీకి అనుగుణంగా కొండపై టీటీడీ అధికారులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఎప్పటికప్పుడు అన్నపానీయాలను అందజేస్తూ వారు త్వరగా శ్రీవారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టారు. తిరుపతిలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో మహాసుదర్శన హోమ మహోత్సవాలు ఆదివారం వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో టీటీడీ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు ప్రత్యేక పూజలు జరిపి ధూపదీప నివేదనలు అందజేశారు. ఆపై శాస్త్రోక్తంగా సుదర్శన హోమాన్ని పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి పారవశ్యంతో హోమాది కార్యక్రమాల్లో పాల్గొని పునీతులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి కనుల పండుగ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. ప్రతి నెల రెండవ ఆదివారం ఈ సేవను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అందంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా ఊంజల సేవ మండపంలో కొలువు తీర్చి సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. వేదం, గానం, నాదం సహితంగా సాగిన ఈ సహస్ర దీపాలంకరణ సేవలో భాగ్యనగర వాసులు పాల్గొని తరించారు. అలాగే సికింద్రాబాద్ కోనేరు వీధిలోని సుదర్శన భూవరాహ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలు, పలు రకాల మధుర ఫలాలతో పాంచరాత్ర ఆగమోక్తంగా తిరుమంజన సేవను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం చెరువుకట్టపై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. పాలు, పెరుగు, చక్కెర, తేనె మొదలైన పరిమళ భరిత ద్రవ్యాలతో పంచామృతాభిషేకాన్ని నిర్వహించి సుబ్రహ్మణ్య స్వామివారికి విభూతి అలంకరణ చేశారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అర్చించి స్వామివారి చుట్టూ దీపాలు వెలిగించి మహామంగళ హారతులు సమర్పించారు. అలాగే జిల్లాలోని ముసలమ్మకట్ట గ్రామం గణాంక సౌధలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఏకాదశ పూజాదికాలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని రజత ఆభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో అందంగా అలంకరించి ఏక, ద్విహారతి, నాగ, కుంభ, నక్షత్ర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో సువాసినులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి హారతులు సమర్పించారు. సనాతన హైందవ సంస్కృతిలో దేవాలయ వ్యవస్థకు ఎనలేని ప్రాధాన్యత కల్పించబడింది. వేదాల నుంచి ఆగమాలు, ఆగమాల నుంచి దేవాలయ వ్యవస్థ రూపాంతరం చెందింది. అటువంటి దేవాలయాలకు మూలస్తంభంగా ధ్వజస్తంభం నిలుస్తోంది. ఏ ఉత్సవాలు, ఊరేగింపులు జరగాలన్నా ధ్వజస్తంభానికి తొలి పూజలు నిర్వహించి ప్రారంభించడం సాంప్రదాయం. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ధ్వజస్తంభంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆలయాల నిర్మాణం
ఆగమ శాస్త్రాల ప్రకారం జరుగుతుంది. ఈ ఆగమాలలో ధ్వజస్తంభానికి ఎనలేని ప్రాధాన్యత కల్పించారు. ఆలయానికి ముఖభాగం గర్భాలయమైతే ధ్వజస్తంభాన్ని హృదయంగా భావిస్తారు. ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ధ్వజస్తంభం భక్తుల తొలి నమస్సులు అందుకుంటుంది. పురాణ కథనం ప్రకారం శ్రీకృష్ణ భగవానుడి పరమ భక్తుడైన మయూర ధ్వజుడే నేడు ఆలయాలలో భగవంతుడి స్వరూపంగా పూజలందుకుంటున్న ధ్వజస్తంభం అని తెలుస్తోంది. ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామం అనంతరం చక్రవర్తి సింహాసనం చేపట్టిన ధర్మరాజు ధర్మబద్ధుడై రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే కించిత్ గర్వానికి లోనైన ధర్మరాజుకు గర్వభంగం చేయాలని తలచిన శ్రీకృష్ణ పరమాత్ముడు అతనికి అశ్వమేధయాగం చేయమని సూచిస్తాడు. అశ్వమేధయాగానికి సన్నద్ధులైన పాండవులు యాగాశ్వాన్ని దేశ పర్యటనకు పంపుతారు. పాండవుల పరాక్రమాలు ఎరిగిన సామంతరాజులు ఆ అశ్వాన్ని ఆపే సాహసం చేయలేదు. ఈ క్రమంలోనే చివరకు ఆ అశ్వం శ్రీకృష్ణ భగవానుడి భక్తుడైన మయూరధ్వజుడి రాజ్యమైన మణిపురికి చేరుకుంటుంది. మహాదాతగా పేరొందిన మయూరధ్వజుడి కుమారుడు తామ్రధ్వజుడు యాగాశ్వాన్ని బంధిస్తాడు. అతనితో యుద్ధానికి దిగిన పాండవులు ఓడిపోతారు. ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను తరుణోపాయాన్ని సూచించమని ప్రాధేయపడతారు. అప్పుడు కృష్ణుడు, పరమ భక్తుడైన మయూరధ్వజుణ్ణి యుద్ధంలో ఓడించడం అసాధ్యం, కావున మనం ఇరువురు బ్రాహ్మణ వేషాలలో అతని రాజ్యానికి వెళ్లాలని నిశ్చయించి బయలుదేరతారు. తన రాజ్యానికి వచ్చిన ఆ విప్రులిద్దరినీ మయూరధ్వజుడు రాజమర్యాదలతో సేవించి వారికి దానమివ్వాలని సంకల్పిస్తాడు. ఈ విషయాన్ని గమనించిన కృష్ణ ధర్మరాజులు తాము అటవీ మార్గంలో పయనిస్తున్న సమయంలో ఓ సింహం తమ కుమారుణ్ణి అడ్డగించి ఇతన్ని విడిచిపెట్టాలంటే మయూరధ్వజుడి శరీరంలో సగభాగం కావాలని అడిగిందని చెబుతారు. దానికి వెంటనే సిద్ధమైన మయూరధ్వజుణ్ణి స్వయంగా అతని భార్య పుత్రులే సగభాగం కొయ్యడానికి ఉపక్రమిస్తారు. అప్పుడు మయూరధ్వజుడి ఎడమకంట నీరు గమనించిన ధర్మరాజు, రాజా, మీరు బాధపడుతూ ఇచ్చే దానాన్ని స్వీకరించలేమంటారు. అప్పుడు మయూరధ్వజుడు, నా కుడిభాగం పరోపకారం దానమిస్తున్నాను, తాను ఎందుకు పనికిరాననే బాధతో తన ఎడమ భాగం శరీరం దుఃఖిస్తోందని పేర్కొంటాడు. అతని సహృదయతకు దానశీలతకు ముగ్ధుడైన ధర్మరాజు పశ్చాత్తాపంతో కృష్ణుడి చరణాలను ఆశ్రయిస్తాడు. మయూరధ్వజుడి భక్తికి సంతోషించిన కృష్ణ భగవానుడు ఏదైనా వరం కోరుకోమనగా ఎప్పుడూ పరోపకారం ఉపయోగపడేలా తన శరీరం నిత్యం నీ సన్నిధిలో ఉండాలని కోరుతాడు. దాంతో శ్రీకృష్ణ పరమాత్మ దైవచింతనకు ఆధ్యాత్మిక భక్తికి ప్రతిరూపాలైన భగవత్ సన్నిధానాలలో నీవు ధ్వజస్తంభంగా విరాజిల్లుతావు. ఆలయాల్లోని మూల విరాట్టుకు సమానంగా నీకు పూజాధికాలు ధూప దీప నివేదనలు అందుతాయి. నీ ముందు ఎవరైతే ప్రతినిత్యం దీపం ఉంచి ప్రదక్షిణలు చేస్తారో వారి జన్మ సఫలం అవుతుందని అనుగ్రహిస్తాడు. అలాగే భక్తులు ముందుగా నీ దర్శనం చేసుకున్న తర్వాతే తన దర్శనానికి వస్తారని వరాన్ని ప్రసాదిస్తాడు. ఇక ఆలయాలలోని సకల కళలకు మూలస్థానంగా పరిడవిల్లుతున్న ధ్వజస్తంభానికి జీవధ్వజం, దారు బేరమనే పేర్లు ఉన్నాయి. మూలమూర్తులకు జరిగే అనుష్ఠానాలు అర్చనాదుల వల్ల భగవంతుడి చూపు ఈ ధ్వజస్తంభాలకు చేరుతుందని శాస్త్రవచనం. పవిత్రతతో పాటు దైవశక్తి కూడా ధ్వజస్తంభంలో నిబిడీకృతం అవ్వడం వల్ల ధ్వజస్తంభం వద్ద దీపారాధన, బలిహరణలు జరుగుతాయి. ధ్వజస్తంభానికి కింది భాగంలో శ్రీకూర్మ యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. ధ్వజస్తంభం పైభాగాన పతాకంలాగా మూడు వరుసల్లో జెండా ఎగురుతూ ఉంటుంది. దీనినే మేకల అంటారు. వీటికి చిరుగంటలుంటాయి. వైష్ణవాలయాల్లో ఈ మేకల కింద సుదర్శన చక్రం, శివాలయాల్లో నందీశ్వరుడి ప్రతిమలు ఉంటాయి. ధ్వజస్తంభం ఉన్న భగవంతుడి నిలయాలను మాత్రమే దేవాలయాలంటారు. ఏ ఆలయంలోనైనా ధ్వజస్తంభం ఉంటే ఆ ఆలయాలలో ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతాయని అర్థం. ఇందుకు ఉదాహరణ తిరుమలలోని శ్రీ ఆదివరాహస్వామివారి సన్నిధి. ఇక్కడ ధ్వజస్తంభం ఉండదు, కావున స్వామివారికి కేవలం త్రికాలార్చనలే తప్ప ఎలాంటి ఉత్సవాలు, ఊరేగింపులు ఉండవు. ఉత్సవాలు, ఊరేగింపులు, విశేష పర్వదిన కైంకర్యాలన్నీ తిరుమలలో కేవలం శ్రీ వెంకటేశ్వరుడికి మాత్రమే జరుగుతాయి. సనాతన వైదిక ధర్మానికి, ఆచార వ్యవహారాలకు ఆలవాలమై వెలుగొందుతున్న దేవాలయ వ్యవస్థలో ధ్వజస్తంభానికి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని తిరుమలకు వచ్చే ప్రతి భక్తులు శ్రీవారి సన్నిధిలో ఉన్న ధ్వజస్తంభ దర్శనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పర్యవేక్షణలో ధ్వజస్తంభం ముందు భాగంలో
ఒక కదిలే పైకప్పును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనిని అవసరమైనప్పుడు తొలగించి ఎండాకాలం తదితర సమయాలలో తిరిగి అమర్చుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మహాద్వారం నుంచి క్యూలైన్లలో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ధ్వజస్తంభాన్ని దర్శించుకుని నమస్కరించే సౌలభ్యం కలిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అనంత వైభవానికి తార్కాణంగా ఆకాశాన్ని అంటుతున్నట్లు బంగారు కాంతులతో మెరిసిపోయే ధ్వజస్తంభ దర్శనం కల్పించిన టీటీడీపై భక్తలోకం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం నగరం రైల్వే స్టేషన్ రోడ్డులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పూజలు వేడుకగా జరిగాయి. అధిక జ్యేష్ఠమాసం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి ప్రాతకాలమే పంచామృతాలతో అభిషేకం చేశారు. స్వర్ణ రజిత ఆభరణాలు సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. ధూపదీప నైవేద్యాలు అర్పించి కర్పూరహారతులిచ్చారు. భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల ఆభరణ శోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. భాగ్యనగర వాసులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. కడప నగరంలోని శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. రమణీయమైన అలంకరణలో ముస్తాబైన శ్రీ విజయదుర్గా సమేత మల్లికార్జున స్వామివార్లకు అర్చక స్వాములు అత్యంత వేదోక్తంగా కళ్యాణం నిర్వహించారు. గణపతి పూజ, కంకణధారణ, మాంగళ్య పూజ, మాంగళ్యధారణ, అక్షతారోపణలతో కళ్యాణోత్సవం పూర్తి చేసి కర్పూరహారతులు సమర్పించారు. భక్తులు భక్తి పరవశంతో శివపార్వతుల కళ్యాణం వీక్షించి తరించారు. నెల్లూరు జిల్లా పెంచలకోనిలోని పెనుశిల శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తులతో ఆలయ ప్రాంగణం కలకల్లాడింది. రద్దీకి అనుగుణంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లతో భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఇటు గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి పల్లకీ సేవ నయన మనోహరంగా జరిగింది. ముందుగా స్వామివారిని స్వర్ణాభరణాలు, రత్నఖచిత సుమనోహర పుష్పహారాలతో చూడముచ్చటగా అలంకరించి ఊంజల సేవ నిర్వహించారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా స్వామివారికి పల్లకీ ఉత్సవం జరిపి ధూపదీప నివేదనలు అందజేశారు. విశాఖ మహానగరం జ్ఞానపురం కొండపై కొలువైన శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. జ్యేష్ఠమాస ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్పశోభితురాలిగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి భక్తులు నీరాజనాలు అర్పించారు. ఆలయ పరిసరాలు ఎటు చూసినా భక్తులతో కలకల్లాడాయి. మహిళలు ఆలయ ఆవరణలోని దేవతా వృక్షానికి ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూల తోరణాలతో చక్కగా అలంకరించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలో నెలవైన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి.
పురాతన ఆలయంగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో స్వామివారికి మాసోత్సవాలను నేత్రపర్వంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి సుగంధ పుష్పాలు ఆభరణాలతో చూడ చక్కగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. అలాగే మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని పచ్చటి అటవీ ప్రాంతంలో నెలవైన శ్రీ పార్వతీపురం మైసమ్మ ఆలయంలో అమ్మవారు శోభాయమానంగా దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించి మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయప్రోలు గ్రామంలో నెలవైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను వేదోక్తంగా నిర్వహించాక మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నృసింహుని కళ్యాణోత్సవం భక్తరసభరితంగా సాగింది. ఇక తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట భక్తులతో కిటకిటలాడింది. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి. భక్తులు ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కులమాసపల్లిలో వెలసిన సెల్వ చిన్నరాయ స్వామివారి ఆలయంలో కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. ముందుగా స్వామివారి దివ్యమంగళ స్వరూపానికి ప్రత్యేక అలంకరణలతో ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. ఆపై కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సెల్వ చెన్నరాయ స్వామివారిని బంగారు ఆభరణాలు పట్టువస్త్రాలు పుష్పమాలలతో చూడముచ్చటగా కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో స్వామివారి కళ్యాణ సోయగాన్ని వీక్షించి పరవశించారు. అనంతపురం జిల్లా పామిడిలో నెలవైన పురాతన శ్రీ పాండురంగ స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుడి తిరుకళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. జ్యేష్ఠమాసం శనివారం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను నయన మనోహరమైన అలంకరణలో వేయించేసి షోడశోపచారాలు నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అన్నవరం పుణ్యక్షేత్రం శ్రీ సత్యదేవుడి ప్రాకారోత్సవంతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. జ్యేష్ఠమాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ అనంత సత్యవతి సమేత వీరవెంకట సత్యనారాయణ స్వామివార్లను సుమనోహర దివ్యాలంకార భూషితంగా పల్లకీపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కర్పూర నీరాజనాలు సమర్పించి ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు జయ జయ సత్యదేవ అంటూ స్మరణలు చేస్తూ భక్తి పులకింతుల్లో తన్మయత్వం చెందారు. విజయవాడ శివకేశవ స్వామి ఆలయంలో శనీశ్వర పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు నవగ్రహ మండపంలో ప్రదక్షిణలు చేసి శనీశ్వరుడిని తైలాభిషేకాలతో సేవించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఇటు సత్యనారాయణపురం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి స్వామివారి ప్రత్యేక పూజలతో కాంతులేనింది. స్వామివారి దివ్యమంగళమూర్తిని ఉభయ దేవేరి సమేతంగా పలు రకాల పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని మొరం గ్రామంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ముందుగా శ్రీ సీతారామ లక్ష్మణులను నవావరణ శోభితంగా అలంకరించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై దాసభక్తి పరాయణుడైన ఆంజనేయ స్వామివారిని రజత కవచం నాగవల్లి దళాలతో అందంగా ముస్తాబు చేసి అష్టోత్తర పూజాధికారులు జరిపారు. అనంతరం ఆలయంలో జరిగిన శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ప్రాకారోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేటలోని ప్రాచీన శ్రీ గంగా బాలా త్రిపుర సుందరి సమేత నాగేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్టాపనోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శృంగేరి ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతీ స్వామి ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అనుగ్రహ భాషణం పొందారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆండాళ్ళమ్మవారి ఊంజల సేవ విశేషంగా జరిగింది. పరిమళ భరిత పుష్పాలు తులసిమాలల మధ్య సుందరంగా ఒదిగిపోయిన గోదాదేవిని బాలాలయంలో ఊరేగించి ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలతో కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై ఆదివారం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. ఏలూరుకు చెందిన పార్వతీ రామచంద్రన్ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. సిరి వెలయు రంగపురి నియే నినపతి నాగలరే
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.